స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఈ కేసులో బాబుకు బెయిల్ లభిస్తే జైలు నుండి బయటకు వచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. చంద్రబాబుపై నమోదైన ఇతర కేసులకు సంబంధించి ఇప్పటికే కోర్టుల నుండి ఊరట లభించింది. ఇక బాబు బయటకు రాకుండా అడ్డుపడుతున్న ఏకైక కేసు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ ఒకటే. దీంతో ఇవాళ హైకోర్టు ఇచ్చే తీర్పు కీలకం కానుంది. చంద్రబాబు 40 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇవాల్టితో ఆయన రిమాండ్ గడువు కూడా ముగుస్తుంది. ఈ పరిస్థితుల్లో రిమాండ్ తో పాటు బెయిల్ పై కూడా నిర్ణయం తీసుకోబోతోంది ఏపీ హైకోర్టు. చంద్రబాబుపై నమోదైన వివిధ కేసులు ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. విజయవాడ ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులో బాబు కేసులపై విచారణ జరుగుతోంది. ఇప్పటికే అంగళ్ళు కేసులో ముందస్తు బెయిల్ లభించగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మధ్యంతర బెయిల్ లభించింది. ఫైబర్ నెట్ కేసులో రేపటి వరకు అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి జైరాజ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జైరాజ్, ఈ రోజు కోర్టు ఏం చెప్తుందా అనేది ఉత్కంఠ అయితే ప్రతి ఒక్కరిలో కూడా కనపడుతుంది. ముఖ్యంగా టీడీపీ శ్రేణుల్లో అయితే ఉత్కంఠ మనం చూస్తున్నాం. సో రిమాండ్ ఈ రోజుతో ముగుస్తుంది కాబట్టి బెయిల్ వచ్చే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి? రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమైండ్ ఖైదీగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించి బెయిల్ పిటిషన్ పైన హైకోర్టులోను, అదేవిధంగా ఈరోజుతో ముగుస్తున్నటువంటి జుడిషియల్ రిమాండ్కి సంబంధించి విజయవాడ ఏసీపీ కోర్టులోను చాలా ఆసక్తికరమైన పరిణామాలు జరగబోతా ఉన్నాయి. అత్యంత ఉత్కంఠగా అటు హైకోర్టులోను ఇటు ఏసీబీ కోర్టులోను ఏం జరగబోతుంది అనేటటువంటి అంశానికి సంబంధించి టీడీపీ శ్రేణులతో పాటు అన్ని వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏపీ హైకోర్టులో చూస్తే విజయవాడ ఏసీబీ కోర్టు అటు హైకోర్టులో కూడా ఈరోజు రెండు కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి. ఏపీ హైకోర్టులో చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ పైన ఈరోజు వాదనలు జరగబోతా ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి సిఐడి కూడా కౌంటర్ దాఖలు చేయబోతా ఉంది. విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్కి సంబంధించిన పిటిషన్ కొట్టివేసినటువంటి నేపథ్యంలో చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే 40 రోజులుగా రిమైండ్ ఖైదీగా ఉన్నారు. జుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన వయసు రీత్యా ఆయనకు ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయనకి ఇప్పటికే 40 రోజులుగా జుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి ఈరోజు వాదనలు వినబోతా ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడికి బెయిల్ లభిస్తుందా లేదా అనేటటువంటి ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు బెయిల్ కావాలని కోరినటువంటి పరిస్థితిలో సిఐడి తరపు న్యాయవాదులు చంద్రబాబు నాయుడిని మరింత విచారించాల్సి ఉంది. ఇది పెద్ద స్కామ్ కాబట్టి దీంట్లో బెయిల్ ఇస్తే ఉన్నటువంటి అంశాలని ఉన్నటువంటి సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి వాదించారు ఇప్పటికే విజయవాడ ఏసీబీ కోర్టులో. ఇదే అంశానికి సంబంధించి హైకోర్టులో కూడా దీనికి సంబంధించినటువంటి వాదనలు వినిపించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మధ్యాహ్నంలోగా చంద్రబాబు నాయుడుకి సంబంధించిన బెయిల్ పిటిషన్ పైన ఐపీ హైకోర్టులో మధ్యాహ్నం కల్లా ఏ విధంగా బెయిల్ లభిస్తుందా లేదే అనేటువంటి ఉత్కంఠ తీరే అవకాశం ఉంది. మరొక వైపు ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టులో కూడా చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతా ఉంది. చంద్రబాబు నాయుడు ఇప్పటికే 40 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో జుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఆ రిమాండ్ కూడా ఈ రోజుతో పూర్తవుతున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి రిమాండ్ పూర్తవుతున్న నేపథ్యంలో రిమాండ్ పొడిగిస్తారా, ఆయన బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంటుందా అనేటువంటి ఆసక్తికరమైన పరిణామం కూడా ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టులో చోటు చేసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయనకు అందుతున్న వైద్యం, ఆయనకున్నటువంటి అనారోగ్య పరిస్థితులన్నీ కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులు, అదేవిధంగా చంద్రబాబు తరపు న్యాయవాదులు కూడా కోర్టు దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లినటువంటి పరిస్థితుల్లో ఆయన హెల్త్ బులెటిన్ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరినటువంటి విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, ఆయనకు సంబంధించిన హెల్త్ రిపోర్ట్ను కూడా కుటుంబ సభ్యులకి, అదేవిధంగా చంద్రబాబు తరపు న్యాయవాదులకు అందించారు. ఈరోజు వర్చువల్ విధానం ద్వారా చంద్రబాబు నాయుడిని విజయవాడ ఏసీబీ కోర్టు విచారించే అవకాశం ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి, ఆయనకున్నటువంటి జైల్లో అందుతున్న వసతులు, ఆయనకున్నటువంటి అనారోగ్య సమస్యలు, ఇతర అంశాల గురించి కూడా ఈరోజు వర్చువల్ విధానం ద్వారా విజయవాడ ఏసీబీ కోర్టు విచారించే అవకాశం ఉంది. తర్వాత రిమాండ్ పొడిగిస్తారా లేదా అనేటువంటి అంశం ఈరోజు మధ్యాహ్నం కల్లా తేలే అవకాశం ఉంది. కృప, రైట్ జయరాజ్.